सो हाय गाइस, वेलकम बैक टू माय चैनल चर्री क्रिएटिव कॉन्सेप्ट्स। सो मन के आंध्रप्रदेश पब्लिक सर्विस कमीशन नुंची ओक नोटिफिकेशन वच्चिंदी। आ जॉब नेम एंटंटे एक्सटेंशन आफीसर ग्रेड वन सूपरवाइजर अन्नमाट। सो सिंपल गा चेप्पालंटे दिस इज अ काइंड ऑफ सूपरवाइजिंग सूपरवाइजर जॉब अन्नमाट। सो इक्कड मनकि एक्कड नोटिफिकेशन अंटे आंध्रप्रदेश वुमेन डेवलपमेंट अंड चाइल्ड वेलफेयर। सो ई डिपार्टमेंट लो मनकि नोटिफिकेशन अनेदी वच्चिंदी। ఇది ఎవరికి? ఓన్లీ ఫర్ ఉమెన్ అని క్లియర్గా ఇండికేట్ చేస్తున్నారన్నమాట. సో ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ వాచింగ్ ప్లీజ్ స్కిప్ ద వీడియో. ఓకే, సో ఇక్కడ చూడండి ఎప్పుడు మనకి అప్లై చేయొచ్చు ఏంటి డీటెయిల్స్ అన్నీ చూసుకున్నట్లయితే, ఇక్కడ శాలరీ ఫస్ట్ స్పెసిఫై చేస్తున్నాడు 25 to 71,000 ఈ మధ్యలో మనకి శాలరీ పే స్కేల్ అనేది ఉంటుందని క్లియర్గా చెప్తున్నారన్నమాట. 22 వేకెన్సీస్ ఉన్నాయంట, క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్. అలాగే ఏజ్ లిమిట్ మనకి 18 నుంచి 42 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అయితే ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ ఉన్నాయా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షాల్ అప్లై ఆన్లైన్ త్రూ కమిషన్ వెబ్సైట్. సో ఒకవేళ అప్లై చేసుకోవాలని ఒపీనియన్ ఉంటే కనుక ఇది వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మనము ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఆన్లైన్లో. చేసుకున్న తర్వాత అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. ముందు ఏపీపీఎస్సీ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ డేట్స్ మనకి 18 నుంచి ఓపెన్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ మంత్ 8 వరకు కూడా మనకి టైం ఉందన్నమాట. ఈ మధ్యలో మనము అప్లై చేసుకోవచ్చు. ఇంక ఫర్దర్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చెప్పాను కదా, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఈ psc.ap.gov.in వెబ్సైట్లో ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకుంటే మీకు ఓటీపీఆర్ అనే ఒక నెంబర్ వస్తుంది అన్నమాట, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో అది యూజ్ చేసి నెక్స్ట్ టైం నుంచి లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అయితే కనుక మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఏంటంటే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్గా ఇచ్చాడు. అయితే ఇక్కడ జోన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలన్నమాట. జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఇలా మనకి జోన్ 1లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే జోన్ 1 అంటే ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్, అంటే సోషియాలజీ కానీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తున్నారు కదా, వీటిలో ఏదున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్కువగా ఫుడ్ సైన్స్ ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తున్నాడు. ఓకేనా? సో ఇవి మాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్, డిగ్రీ కాకుండా ఇంకా పీజీ కూడా చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. అయితే మినిమం డిగ్రీ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 ఉండాలన్నమాట. అంటే ఈ మధ్యలో మనకి ఏజ్ గ్రూప్ అనేది ఉండాలి. ఎప్పటికి కట్ ఆఫ్ అంటే జూలై 1కి మీకు మినిమం 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చూపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అయితే 10 ఇయర్స్ అని ఈ విధంగా మనకి చూపిస్తుందన్నమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 250 రూపీస్ అందులో కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఈ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ 80 రూపీస్ పే చేస్తే సరిపోతుందన్నమాట ఇది ఎగ్జామినేషన్ ఫీజు. రిమైనింగ్ క్యాండిడేట్స్ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు, అలాగే ప్లస్ 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. అంటే టోటల్ మనకి 330 రూపీస్ అవుతుందన్నమాట. ఓకేనా? అంత పే చేయాల్సి ఉంటుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఒకే ఎగ్జామ్ ఉంటుంది, ఇంక ఇంటర్వ్యూస్ అవి ఏమీ లేవు. ఈ ఎగ్జామ్లోని మనకి ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ ఎగ్జామ్ అయినట్లయితే 40% అనే మినిమం రావాలన్నమాట. బీసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 30% మినిమం వస్తే అప్పుడు దాన్ని బట్టి మెరిట్ ఆధారంగా తీస్తారు అన్నమాట. ఈ 30, 40 ఇవి కూడా రాకపోయినట్లయితే మనం డిస్క్వాలిఫై అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఓపెన్ జోన్ లోకల్ జోన్ రెండు ఉంటాయి. ఓపెన్ జోన్ ఏంటంటే మనకి ఈ డిస్ట్రిక్ట్స్ మనం జోన్ 1కి సంబంధం లేకపోయినా సరే ఈ ఓపెన్ జోన్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? లోకల్ జోన్ ఏంటంటే ఈ జోన్ 1లో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూపిస్తున్నారు, చూసుకోండి. అయితే మనకి ఫైనల్గా ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మినిట్స్ టైం అనేది ఉంటుందన్నమాట. టోటల్ 150 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి 1 మినిట్ మనకి టైం ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మొత్తం అథమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మనకి జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కలుస్తాయి ఇందులో ఈ సిలబస్లో. నెక్స్ట్ సెకండ్ పేపర్ 2 ఏంటంటే కామన్ పేపర్ అన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ ఉంటుంది ఎగ్జాము.
సో దీనికి ఇందులో అందరికీ కూడా కామన్ సిలబస్ వన్ కూడా కామనే. ఇక్కడ హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్ అనే సిలబస్ ఉంటుంది, అది ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. సో అయితే ఈ రెండాటిలో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి 1/3 నెగిటివ్ మార్కింగ్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీ క్యాండిడేట్ కానీ రాసినట్లయితే 150కి 40% అంటే 60 మార్క్స్ మినిమం రావాలి. అలాగే పేపర్ 2లో 60 మార్క్స్, టోటల్ 120 మార్క్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మినిమం కట్ ఆఫ్ మనం అచీవ్ అయినట్టు ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ బట్టి మనము క్వాలిఫై ఆర్ నాట్ అనేది చెప్తారు. సో ఇది మనకి పేపర్ 1కి సిలబస్. సో కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇచ్చారు, ఇండియా బేస్డ్ ఆన్ ఇండియా బేస్ చేసుకొని మనం చదువుతూ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులో చాలామంది నెగ్లెక్ట్ చేసే టాపిక్స్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, నెక్స్ట్ డేటా అనాలిసిస్, లాజికల్ రీజనింగ్, తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రూల్స్ గురించి మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 14 ఆర్ 13 ఈ 12 కాన్సెప్ట్స్లోనే మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఎక్కువగా మనము ఇందులో అర్థమెటిక్, రీజనింగ్ వీటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు, వీటి మీద తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువగా కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ ఇవే అడుగుతారు అన్నమాట ఎక్కువగా కూడా. కరెంట్ అఫైర్స్ ఎక్కువ టచ్ చేస్తారు. ఇందాక చెప్పాను కదా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని చెప్పేసి, అవే మాట ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ చూపిస్తున్నాయి కదా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. సో ఈ విధంగా ఇవి మాట జోన్స్. జోన్ 2కి వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, అలాగే జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అలాగే జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు. సో నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా పేపర్ 2కి సిలబస్ ఇది మాట. యాక్చువల్గా ఇందులో ఏమని ఇచ్చారంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అని చెప్పేసి ముందు సపరేట్ కొంత టాపిక్స్ ఇచ్చాడు, అలాగే తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ గురించి కొంత టాపిక్ ఇచ్చాడు, అది అయిపోయిన తర్వాత సోషల్ వర్క్ గురించి మనకి కొంత టాపిక్ ఇచ్చారన్నమాట. ఇదంతా కూడా ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయంటే మనకి ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అన్నారు కదా, ఇక్కడ ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి కూడా చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమేమి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కండక్ట్ చేస్తున్నారు, అలాగే ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఏంటి, అలాగే వాళ్ళ న్యూట్రిషన్ వాల్యూస్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ ఏం కండక్ట్ చేసింది, సర్వేస్ యొక్క రిజల్ట్స్ ఎలాగున్నాయి, సో వీటన్నిటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే వీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. సో దిస్ ఈజ్ అబౌట్ లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.